फ्रेंड्स वेलकम बैक टू माय चैनल चैतूस व्लॉग्स। वर्षम पड़ता बैट हापीगा स्वीट तुम्हारे लेट्स ट्राई पालकोवा ट्राई चेस्तानंडी। लेट्स गो फॉर कुकिंग। ఒక 1.5 లీటర్ పాలు తీసుకుని ఒక మందపాటి గిన్నెలో పొయ్యి మీద పెట్టేసానండి। ఈ పాలు పొంగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మీకు నేను చెప్తాను। పాలు పొంగే వరకు వెయిట్ చేద్దామండి। పాలు పొంగొస్తున్నాయండి। వీటిని ఇప్పుడు బాగా మరగనివ్వాలి చాలా సేపు। నేను 1.5 లీటర్ తీసుకున్నాను అంటే ఆల్మోస్ట్ ఇంకా पाव लीटर अंत 750 ml అయ్యేంత వరకు వీటిని మరగనివ్వాలి। ఇలా కలుపుతూ మరగనిస్తే ఈ పాలు దగ్గర పడతాయి। ఫ్రీక్వెంట్ గా ఇలా కలుపుకుంటూ ఉండాలండి మీగడ కట్టకుండా। పాలు మరుగుతున్నప్పుడు ఇలాచి వేసుకుందామండి సో దట్ మంచి వాసన వస్తుంది। ఇలా కలపెట్టుకుంటూ ఉందాము సో దట్ నేను కొంచెం వెడల్పైన పాత్ర తీసుకున్నాను ఎందుకంటే కోవా ప్రాసెస్ కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న పాత్రలో అయితే త్వరగా అవుతుందండి। డెప్త్ లెంగ్త్ విడ్త్ తక్కువగా ఉండి లెంగ్త్ ఎక్కువగా ఉన్న గిన్నెలో అంటే మళ్ళీ కొంచెం టైం ఈక్వల్ గా సెగ రాదు దానికి। ఇలా వెడల్పాటి గిన్నెలో అయితే కొంచెం సెగ ఈక్వల్ గా వచ్చి త్వరగా కోవా ప్రిపేర్ అవడానికి ప్రాసెస్ ఈజీ అవుతుంది మనకి। వీటిని బాగా మరగనిద్దామండి। పాలు 1.5 లీటర్ కాస్త ఆల్మోస్ట్ 1 లీటర్ అంత అయిపోయినాయండి। ఈ పాయింట్ ఆఫ్ టైం లో కొంచెం షుగర్ యాడ్ చేద్దాము। ఈ 1.5 లీటర్ కి ఈ కప్ షుగర్ తీసుకున్నానండి। ఈ 1 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను। కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు ఎలాగో పాలల్లో స్వీట్నెస్ ఉంటుంది। ఇలా ఫ్రీక్వెంట్ గా కలుపుకుంటూ మీగడ కట్టకుండా చూసుకోవాలండి। మీగడ కడుతుంటే కలిపేసేసుకుంటూ ఉంటే కొంచెం కోవా మంచిగా వస్తుంది తిక్కుగా। లేదు అంటే ఆ మీగడ అంతా ఇక్కడ పక్కన లేయర్స్ లాగా కట్టేస్తుంది। అండ్ లాస్ట్ లో బాగా కోవా అడుగంటినప్పుడు రెడ్ రెడ్ గా వచ్చేస్తుంది అది మన కోవా నీట్ గా కనిపించదు। మంచిగా వైట్ గా ఈవెన్ కలర్ లో రావాలి అంటే ఫ్రీక్వెంట్ గా కలుపుతూ ఉండాలండి కోవాని। పాలు ఆల్మోస్ట్ చాలా దగ్గరగా అయిపోయినాయండి థిక్ కన్సిస్టెన్సీ క్రియేట్ అవుతోంది ఇప్పుడే। ఇంకొక 10-15 మినిట్స్ లో కన్సిస్టెన్సీ ఇంకొంచెం దగ్గరగా అయిపోతుంది। ఈ పాయింట్ ఆఫ్ టైం లో స్టిర్రింగ్ మాత్రం ఆపకూడదండి। మోస్ట్లీ మనం స్టవ్ దగ్గరలోనే ఉండి అవైలబుల్ గా దీన్ని కంటిన్యూస్ గా స్టిర్ చేస్తూ ఉండాలి। ఇలా హై ఫ్లేమ్ ఆర్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టిర్ చేస్తూనే ఉండాలండి। యూజువల్లీ ఊళ్ళల్లో ఇత్తడి రేకులు ఉంటాయండి ఇత్తడి మందపాటివి పెద్ద పెద్ద ప్లేట్స్ లాంటివి వాటిలో చేస్తారు పాలకోవా।
వాళ్ళకి ఇక్కడ అది అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇలా స్టీల్ దాంట్లో చేస్తున్నాను కన్సిస్టెన్సీ అంతా రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకొంచెం థిక్ అయితే సరిపోతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో అసలు వదిలిపెట్టకుండా తిప్పుతూనే ఉండాలండి సో దట్ అది కింద బ్లాక్గా తయారవకుండా రెడ్గా అయిపోతుంది లేకపోతే కోవా ఈ లోపల ఒక ప్లేట్కి నెయ్యి గ్రీస్ చేసుకొని పెట్టుకున్నానండి ఇది అయిపోగానే దాంట్లో ఒక ట్రాన్స్ఫర్ చేసుకుని ఆరబెట్టుకోవడానికి ఇది బాగా థిక్ అయిపోయిందండి దీన్ని ఇంకొక 2-3 మినిట్స్ ఇట్లా కలపెట్టుకుంటూ ఉంటే ఇందులోనూ కొంచెం లిక్విడ్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది సో దట్ మనకి కూల్ అవ్వగానే ఈజీగా కేక్ పాలకోవాని కేక్ లాగా కట్ చేసుకోవటానికైనా లేదా బాల్స్ లాగా చేసుకోవటానికైనా ఈజీగా ఉంటుంది పల్చగా ఉంటే అది త్వరగా ఆరదన్నమాట సో ఇది ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉంచుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం మనం ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఆల్మోస్ట్ ఆరాక కొంచెం ఇంకొంచెం టైగా గట్టిగా అవుతుంది ఇది ఇది హీట్ మీద ఇలా ఉంది అంటే నేను కట్టేస్తున్నాను దీన్ని మనం ఇప్పుడు ఒక ఘీ గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం ఇలా ఒక ప్లేట్కి గ్రీస్ చేసుకున్నానండి ఘీ అంతా నేను ఇప్పుడు ఈ కంటెంట్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఆరాక దీన్ని కొంచెం కేక్ లాగా కట్ చేసుకోను లేకపోతే బాల్స్ లాగా చేసుకోవటము చేసుకుంటే పాలకోవా రెడీ అయిపోతుంది దీన్ని కాసేపు ఆరనిద్దాం ఇది ఫుల్గా ఆరిపోయిందండి దీన్ని ఇప్పుడు బాల్స్ చేద్దాం ఇలా బాల్స్ లాగా చేసుకునేనా పెట్టుకోవచ్చు లేదా చిన్న చిన్న కేక్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ట్రై చేయండి ఇంట్లో ఒకసారి మీరు కూడా కోవా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అని చెప్పండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు చైతూస్ వ్లాగ్స్